నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. త్వరలో విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, మనపాలన మీ సూచన సదస్సులో మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. తన కొడుకుకు ఏమైనా అయితే ఊరుకోను, డాక్టర్ సుధాకర్ తల్లి హెచ్చరిక. ఐదో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి. ఈసారి శనగలకు బదులు కందిపప్పు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి, జయంతి కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్ల విజ్ఞప్తి. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు, రెండు రోజుల్లో అండమాన్ దీవులను తాకనున్న ఋతుపవనాలు. ఇక వార్తలను వివరాలకెళ్దాం. తొలి ఏడు జగనన్న తోడు మనపాలన మీ సూచన మేధోమదన సదస్సు సిరిపురంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్లో నాలుగో రోజు కొనసాగింది. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో సదస్సు నిర్వహించారు. ఆర్థిక పురోభివృద్ధికి వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు ప్రగతి చక్రాలు వంటివని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిరిపురంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్లో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు అనే అంశంపై పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలతో పోటీ పడగల సత్తా విశాఖ నగరానికి ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ విశాఖకు రానుందని చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని గుర్తు చేశారు. రాబోయే కాలంలో మరిన్ని పరిశ్రమలు విశాఖకు రానున్నాయని, ఇందులో 75% ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పిస్తామని ఉద్ఘాటించారు. విశాఖ అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్తో అభివృద్ధిని చూపించారని ఎద్దేవా చేశారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ అరుణ్బాబు, జీవీఎంసీ కమిషనర్ సృజన, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు. 2021లో కనీసం 10 ఇండస్ట్రీస్ తీసుకురావాలని, ఒక 2,500 crores ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలని, 2021-22లో ఒక 7 మేజర్ ఇండస్ట్రీస్, ఒక 2,000 crores పెట్టుబడి, 2022-23లో ఒక 3 మేజర్ ఇండస్ట్రీస్, ఒక 2,000 crores పెట్టుబడి, అలాగే 2023-24లో కూడా ఒక 2 మేజర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఒక 220 crores పెట్టుబడి. ఇలా మొత్తం రాబోయే 4 సంవత్సరాల్లో ఒక 15 నుంచి 20 వేల మంది కన్నా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి జిల్లాలో అనే టార్గెట్ పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది. అలా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈయన మరి 70% లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒక జీవో కార్డు చట్టం తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో పరిశ్రమలకి ప్రభుత్వం అనుకూలం, అట్ ద సేమ్ టైం ఆ పరిశ్రమల్లో స్థానికులకి ఈ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే స్థానికుల సహకారంతో పరిశ్రమలు మరింత మనుగడ సాధిస్తే ఈ 70% ఎంప్లాయ్మెంట్ జీవో కూడా తీసుకోవడం జరిగింది. ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ క్రెడిట్స్కి ఒక టార్గెట్ ఉంది. 2019-20లో ఎంఎస్ఎంఈకి 547 crores టార్గెట్ ఇస్తే వీళ్ళకి 5,000 crores మరి టార్గెట్ రీచ్ అయ్యారు. దాంట్లో అంటే 90% రీచ్ అయ్యారు ఆల్మోస్ట్. మరి ఎక్స్పోర్ట్స్ కూడా 173 crores టార్గెట్ ఇస్తే 745 crores ఎక్స్పోర్ట్స్ అయినాయి మన జిల్లా నుంచి. దాంట్లో 447% మరి రీచ్ అయ్యారు. కరోనా సమయంలో కూడా, మరి లాక్డౌన్ సమయంలో కూడా పరిశ్రమలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు చాలా ఇబ్బందులు పడ్డారు. మరి ఆ సమయంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేసిన సాహసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎంఎస్ఎంఈలకి సుమారుగా 1,100 crores ఇచ్చారు. సో 1,100 crores అమౌంట్ రిలీజ్ చేస్తే దాంట్లో 950 crores దాకా సబ్సిడీ అమౌంట్. గత 4 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మన చుక్కల్లో చంద్రుడిని చూపించారు. పొద్దున్నే సింగపూరు, మధ్యాహ్నం జపాను, సాయంత్రం చైనా అని. మరి ఆ ఇండస్ట్రీ పెడితే సబ్సిడీ ఇస్తామని చెప్తే ఆ సబ్సిడీ కూడా ఇవ్వలేదు ఆయన. 4 సంవత్సరాలు ఇవ్వకుండా అదిగో ఇదిగో చెప్పి అలా కాలయాపన చేసి వెళ్ళిపోయాడు. మరి ఇండస్ట్రీ సమిటీ పెట్టడం, ఈ పేపర్ పబ్లిసిటీ ఇచ్చుకుంటాం, ఇవన్నీ తప్పు నుంచి. తన కొడుకుకు ఏమైనా జరిగితే ఊరుకోనని డాక్టర్ సుధాకర్ తల్లి కావేరి బాయి హెచ్చరించారు. ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడిని కలిసి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. తన బిడ్డ పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులను శిక్షించే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తన కొడుకుపై
పిచ్చోడు అనే ముద్ర వేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీని వెనుక నర్సీపట్నం ఎమ్మెల్యే హస్తం ఉందని చెప్పారు. తన కొడుకు సుధాకర్ని మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించేందుకు అనుమతినివ్వాలని హైకోర్టును కోరినట్లు చెప్పారు. యాక్చువల్గా నేను ఎస్సీ కాదు, కానీ నా భర్త గారే ఎస్సీ అయినప్పటికీ మేము ఎప్పుడు కూడా ఇంట్లో అని ఎవరితో మాట్లాడకుండా మా పని ఏదో మేము చేసుకుంటే గుట్టుగా ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మేము చేతకానోళ్ళు అనుకున్నారు. యాక్చువల్గా చేతకానోళ్ళు మాత్రం కాదు. ఎందుకు నోరు పారేసుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా చాలామంది మా చుట్టాలు బంధువులు చాలామంది ఫ్రెండ్స్ ధర్నాలు చేస్తామని నాకు ఫోన్లు చేస్తుంటే నాకు ధర్నాలు ఏం వద్దు, నేను ఇంట్లో ఉండే సాధిస్తాను, నేను ధర్నాలు ఏం వద్దు. ఈరోజు హైకోర్టుకి వెళ్ళి ఇంత సిబిఐ కూడా రావడానికి కారణం కూడా వీళ్ళే. అయితే సిబిఐలోనే ఇప్పుడు అన్ని బయటకు వస్తాయని భయపడి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారట. అక్కడే తెలుస్తుందో వాళ్ళ దొంగతనం. నీకు భయం లేకపోతే సిబిఐ రమ్మను. మా బాబు తప్పు ఉంటే మా బాబు శిక్షిస్తారు, తప్పు లేకపోతే వాళ్ళు శిక్షించాలి. నేనే మా బాబును కాపాడమని అడగట్లేదు. తప్పు ఉంది కాబట్టి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళాలని ఆశిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కదా, సుప్రీంకోర్టు కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఇంత పిసరు కూడా మంచి చేయలేరు. ఎందుకంటే నా బిడ్డకి ఇంటి చుట్టుపక్కల మొదలుకొని ఫ్యామిలీలో మొదలుకొని ఫ్రెండ్స్లో మొదలుకొని వాడుకున్నంత మంచి పేరు ఎవరికీ లేదు. అటువంటి బిడ్డ ఈరోజు ఇలాగ అయ్యింది అంటే ఒక్కొక్కరు రెండేసి రోజులు మూడేసి రోజులు భోజనం చేయలేదన్న ఫోన్లు చేసి చెప్పుకుంటున్నారు. గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఒక నక్సలైట్ని కూడా అలా ట్రీట్మెంట్ ఉండదు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు 4 విడతల ఉచిత రేషన్ అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు 5వ విడత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఈసారి 3వ విడత మాదిరిగానే బియ్యంతో పాటు కిలో కందిపప్పు పంపిణీ చేస్తారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులను ఉచిత రేషన్ పంపిణీ ద్వారా ప్రభుత్వం ఆదుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే 4 విడతల ఉచిత రేషన్ను పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు 5వ విడత ఉచిత రేషన్ పంపిణీకి చర్యలు చేపట్టింది. తొలిసారి మార్చి 29న ఉచిత రేషన్ పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత 15 రోజులకోసారి చొప్పున ఇప్పటి వరకు 4 విడతల ఉచిత రేషన్ను అందించింది. 5వ విడత ఉచిత రేషన్ను శుక్రవారం ప్రారంభించి వచ్చే నెల 12 వరకు పంపిణీ చేయనుంది. ఇందుకోసం పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం నేపథ్యంలో రేషన్ డిపోల వద్ద రద్దీని నివారించడానికి కార్డుదారులకు ఒకరోజు ముందుగానే కూపన్లు పంపిణీ చేస్తారు. కూపన్లలో పేర్కొన్న తేదీన కార్డుదారులు రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు పొందవచ్చు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద జరిగింది. పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్, తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పెతకంశెట్టి గణబాబులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినదించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని నెలకొల్పి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన మహానుభావుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పాలనలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనపరమైన చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. అంతటి మహావ్యక్తిని భారతరత్నంతో గౌరవించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ గారి 98వ జయంతి సందర్భంగా ఆయనకి ఘననివాళులు అర్పించుకుంటూ ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికి కూడా ఈనాటికి కూడా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు. తెలుగు జాతి ఉన్నతకాలం కూడా ఎన్టీఆర్ గారి పేరు ఎవ్వరు కూడా విస్మరించలేరు. మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేరుగా ఆయనతో పనిచేసే అదృష్టం అవకాశం నాకు లేకపోయినప్పటికి కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని అనేక సంస్కరణలతోటి రాజకీయాల్లో కొత్త వరుడు సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. మరి ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు ఒకే ఒక ఫిలాసఫీతో ముందుకొచ్చారు. సమాజమే దేవాలయము, పేద ప్రజలే దేవుళ్ళు, ప్రతి పేదవాడు కూడా తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, కట్టుకోవడానికి పట్టా కల్పించాలి, అదే నా సిద్ధాంతం అని చెప్పి పార్టీ స్థాపించడం, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే
ఎన్నో ఏళ్ల చరిత్రలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కోకటి వేళ సహా పెకలించి పార్టీ అధికారంలో రావడం కూడా జరిగింది. అయితే చాలామంది రాజకీయ నాయకుల్లాగా ఎలక్షన్ల ముందు ఒక హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలు విస్మరించే వ్యక్తిత్వం కాదు ఎన్టీఆర్ గారిది. వడగాల్పులు అధిక ఉష్ణోగ్రతల నుండి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలగనుంది. తీర ప్రాంతంలో విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో క్రమేణా ఉష్ణతాపం తగ్గనుంది. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో అండమాన్ దీవులకు చేరనున్నాయి. రుతుపవనాల ఆగమనంతో భానుడి భగభగల స్థానంలో తొలకరి జల్లులు ఉపశమనం కలిగించనున్నాయి. రాష్ట్రంలో గత వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి వడగాల్పులు తోడు కావడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఇంట్లో ఉక్కపోత, బయట ఎండల మూత, ఇంటా బయట ఉండలేక జనం నానా అవస్థలు పడ్డారు. అయితే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందించింది. రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్, మాల్దీవ్స్కు రానున్నాయి. ప్రస్తుతం రాయలసీమ నుంచి తమిళనాడు వరకు సముద్ర తీర ప్రాంతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉండడంతో గణనీయంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తొలుత అండమాన్కు ప్రవేశించే రుతుపవనాలు తర్వాత కేరళ తీరాన్ని తాకనున్నాయి. దీంతో అధిక ఉష్ణోగ్రతలకు గుడ్ బై చెప్పి తెలుగు రాష్ట్రాల్లో తొలకరి పలకరించనుంది. రెండు నెలల బిల్డింగ్తో విద్యుత్ ఛార్జీల స్లాబ్ మారలేదని ఈపీడీసీఎల్ ఎస్ఈ సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. బిల్లుల భారం ప్రచారంపై ఏసీటీ న్యూస్ ఆయనకు స్పష్టత ఇచ్చారు. విద్యుత్ బిల్లులు ఎక్కువ మొత్తంలో వచ్చాయంటూ వినియోగదారుల ఆరోపణలో వాస్తవం అయితే లేదన్నారు. విద్యుత్ బిల్లులు ఎలాంటి పొరపాట్లు జరగలేదని ఉద్ఘాటించారు. రెండు నెలల బిల్లింగ్ కలిపి తీయడంతోనే భారీగా బిల్లులు వచ్చాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంపై పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా స్పష్టత ఇచ్చినట్లు చెప్పారు. వినియోగించిన మొత్తం యూనిట్లను రెండు నెలలకు సమానంగా విభజించి బిల్లులు ఇచ్చినట్లు చెప్పారు. బిల్లింగ్ షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదని, ప్రతి నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు M1 షెడ్యూల్, 14 నుండి 21 వరకు M2 షెడ్యూల్ ప్రకారం బిల్లింగ్ తీస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు తెలియజేసుకునేది ఏంటంటే ఎక్కడా కూడా బిల్స్ ఎవరికి ఎక్కువ ఇవ్వడం జరగలేదు. తర్వాత ఇంకా ఏప్రిల్లో అయిపోయిన తర్వాత మే నెలలో కంపల్సరీగా మరి రీడింగ్లు తీయాలని చెప్పి కొన్ని చోట్ల లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ కొంతగా సడలించడం, అలాగే కొన్ని రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్స్ ఇలాగే డిక్లేర్ చేసినప్పుడు కూడా ఆ జోన్స్ తప్ప కనో చోట్ల అన్నింటినీ కూడా రీడింగ్లు తీయాలనే ఉద్దేశంతో మనం రీడింగ్లు తీయటం. ఈ రీడింగ్లు తీయటంలో మనకి ఇప్పుడు జనరల్గా మన రీడింగ్లు 30 రోజులకు ఒకసారి తీస్తాం. కానీ ఈ నెల మనం ఏప్రిల్లో తీయలేకపోవడంలో మే నెలలో తీయటంలో 60 రోజులు అయింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ ఆర్డర్ కొత్త ఏప్రిల్ 1 నుంచి వచ్చింది. కాబట్టి ఒకవేళ మనం మార్చిలో ఏదైనా అంతకుముందు నెల మార్చిలో 10లో తీసుంటే ఇప్పుడు మేలో 10 తీసుంటే 60 రోజులు అయింది. అది 60 రోజులకి తీసాం. 60 రోజులకి కనుక మనకి 120 యూనిట్లు వస్తే రోజుకు రెండు యూనిట్లు యావరేజ్ అయింది. కాబట్టి ఆ లెక్కను తీసుకుని బిల్లుని ఈ 120 యూనిట్ల బిల్ని కూడా 3 భాగాలుగా చేయడం జరిగింది. అంటే మార్చిలో మిగిలిపోయిన 10 నుంచి 20 రోజులకి 40 యూనిట్స్కి 40 యూనిట్స్కి కూడా అప్పుడున్న ఏ 0-50 టారిఫ్ ఏది ఉందో ఆ టారిఫ్లోనే ఇచ్చాం. అది తర్వాత ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ ఉన్నటువంటి 10 వరకు ఉన్నటువంటి రోజులు 10 రోజులకి ఆ 10 రోజులకు వచ్చిన యూనిట్లు 20 యూనిట్లు రోజుకు 2 చొప్పున ఆ యూనిట్లకి వేరే బిల్లు. అక్కడ మళ్ళీ 10 నుంచి ఏప్రిల్ 10 నుంచి మే 10 వరకు 30 రోజులు. ఆ 30 రోజులకి ఎన్ని యూనిట్లు వస్తాయి ఆ యూనిట్లకి ఆ టారిఫ్లు బిల్లు ఉంటుంది. 3 పార్ట్లుగా చేసి ఇచ్చాము. ఎక్కడ ఎవరికి కూడా అందులో 3 నెలలు తీయటం వల్ల 2 నెలలకు ఒకేసారి తీయటం వల్ల ఎక్కువ వచ్చింది అనేది మాత్రం అపోహ మాత్రమే. అదొక రకమైన దుష్ప్రచారం. తెలుగుదేశం పార్టీ మహానాడులో అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు ప్రభుత్వంపై విమర్శలకే కాలయాపన చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. పార్టీ కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ మహానాడులో చర్చిస్తున్న దాఖలాలైతే లేవన్నారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే పనిలోనే తెలుగుదేశం పార్టీ నేతలు నిమగ్నమై ఉన్నారని అన్నారు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం సమర్థవంతమైన ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలని హితవు పలికారు. మరి ప్రజలు ఆయనకి సరైన గుణపాఠం చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈనాడు కూడా మళ్ళీ ఇంకా ఆ జూమ్ టెక్నాలజీలో ఉండి నేను అనుకున్నాను కనీసం ఎవరైనా కార్యకర్తలతో మాట్లాడిస్తాడు, మాట్లాడి అసలు నిజంగా ఇంటర్నల్ ఉన్న పార్టీ ఎలా ఉంది, ఈ రోజున పార్టీ ఎలా ఉంది, ఈ పార్టీ చాలా వర్గాలకు ఎందుకు దూరం అయింది, ఈ ఓటమి గల కారణాలు ఏంటి అని నిజమైన విశ్లేషణ చేసుకుంటారనుకుంటే అధికారం పోయిన తర్వాత కూడా ఆయనకి ఆ పైచ్యం తగ్గలేదు. పైచ్యం తగ్గకుండా మళ్ళీనేమో ఆయన అనుచరులతోటి పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేస్తున్నాయి. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా? అయితే మీరు ఎడ్యుకేషనే ఉంది,
మీరున్నంత కాలం కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ అనేది ఎంకరేజ్ చేశారు, ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి క్లోజ్ చేశారు, పొడిగబెట్టారు. ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీద పెడతానంటే వద్దని చెప్తారు. మీరు నాడు నేడు పెట్టి గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా అభివృద్ధి చేస్తానంటే వద్దని చెప్తారు. అలాగే వైద్యం ఆరోగ్యశ్రీ పెట్టి ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ధీటుగా వైద్యం అందజేస్తాం, ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందజేస్తామంటే వద్దంటారు. ఆయన అంతా కూడా ప్రైవేటైజేషన్ బాట. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ఈ పేదల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వ రంగ సమస్యలు ఏవైతున్నాయో వాటిని బలోపేతం చేయడం, వాటిల్లో ఫెసిలిటీస్ అభివృద్ధి చేయడం, వాటిల్లో వీళ్ళకి విద్య వైద్యం అలాగే ఈరోజు పరిశ్రమలు కూడా మరి స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పడం, కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని మీరు కానీ మీ వ్యవస్థలు కానీ కించపరిచే విధంగా అడ్డుకునే విధంగా చేయడం అంటే ప్రజల యొక్క తీర్పుని మీరు అగౌరవపరిచినట్టే. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది, అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులకు జనం దాహార్తికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేసి దాహార్తిని తీరుస్తున్నాయి. దీనిలో భాగంగా ఉషోదయ జంక్షన్లో యాక్టివ్ స్వచ్ఛంద సంస్థ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి భర్త శివప్రసాదులు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. మరి ఒక చలివేంద్రం ఏర్పాటు చేయాలని వే ఫౌండేషన్ వాళ్ళు అలాగే యాక్టివ్ 24x7 ఆధ్వర్యంలో ఈ నెలంతా కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడానికి ఈరోజు ఇక్కడ ప్రారంభించాము. ఎందుకంటే మరి రోజు రోజుకి టెంపరేచర్ పెరిగిపోయి మరి చాలా దిక్కల మరి కరోనా టైంలో మరి ఎక్కడా కూడా కొన్ని కొన్ని చోట్ల వాటర్ దొరకలేని పరిస్థితి, మరి ఇటువంటి టైంలో మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వే ఫౌండేషన్ వారు యాక్టివ్ 24x7 ట్రస్ట్ వారు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి ఇన్స్పిరేషన్ థింగ్స్ అన్నది జరుగుతూ ఉండాలి. కరోనా టైంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కనీసం ఎవరిని మంచి రావడానికి కానీ ఒక షాపుల విషయంలో కానీ ఏది కూడా ఓపెన్ చేసి ఉండట్లేదు. ఇలా టైంలో వాళ్ళు ముందుకొచ్చి అది మా నివాసం ముందు అటు ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వలస కార్మికులకైతే ఏంటి, కూలీలకైతే ఏంటి, గతంలో ఈ వే ఫౌండేషన్ వారు మళ్ళీ యాక్ట్ 24x7 ట్రస్ట్ వారు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఇక్కడ కూడా చేయడం కూడా మాకు సంతోషకరంగా ఉంది. ఈరోజు మా యాక్టివ్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ వే ఫౌండేషన్ సంయుక్తంగా ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామండి. సో దీనికి చీఫ్ గెస్ట్ కింద మన అరకు ఎంపీ గుడ్డటి మాధవి గారు, అలాగే శివప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ లీడరు వీళ్ళిద్దరూ వచ్చి ఒక కార్యక్రమాన్ని మాకు ముందుని నడిపించి ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారండి. సో ఈరోజు మేము మినిమం ఒక 2000 మందికైనా సరే మజ్జిగ పంపిణీ చేయాలని చెప్పి సో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. సో రోజు రోజుకి ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. సో పీపుల్ ఎవరైతే ఎంవీపీ పరిసర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి డైలీ కూడా వచ్చి మజ్జిగ తీసుకోవాల్సిందిగా కోరుచాను. కరోనా లాక్డౌన్తో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలకు రీస్టార్ట్ పేరిట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పునరుజ్జీవనం కల్పించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహక రాయితీలు కల్పించారు. ఈ చెక్కులను పరిశ్రమలు మౌలిక సదుపాయాల కల్పన సదస్సులో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు లబ్ధిదారులకు అందజేశారు. దీంతో 2 నెలలుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఎటూ పాలుపోని స్థితిలో ఉన్న తమకు రాయితీలు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవం పోశారని పరిశ్రమల నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రీస్టార్ట్ పేరిట రాయితీలతో చిన్న మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలింగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అదీప్రాజు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందులో మొదలు పెడతగా 28 కోట్లు మన పాలన మీ సూచన. ఈ కార్యక్రమంలో ఈరోజు మనకి ముఖ్యమైన విషయం పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు. సో ఈ సందర్భంగా పరిశ్రమల గురించి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే గవర్నమెంట్ కొత్తగా రీస్టార్ట్ ప్యాకేజ్ అనేది స్టార్ట్ చేసింది. అంటే గత 3 నెలలుగా కోవిడ్ వలన నష్టపోయిన పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఒక స్థితికి తీసుకురావాలంటే ముందుగా మనకి పెండింగ్ ఉన్న సబ్సిడీలు విడుదల చేయాలని, అలాగే వీళ్ళందరికీ కూడా వర్కింగ్ క్యాపిటల్ కోసం ఒక బ్యాంకుల ద్వారా రుణాలు కల్పించాలని, 3వది కనీసం 3 నెలల పాటు ఎంఎస్ఎంఈలకి విద్యుత్ మినిమం డిమాండ్ ఛార్జీలు రద్దు చేయాలని, 4వది ఇక నుంచి ప్రభుత్వం తన కొనుగోలులో ఖచ్చితంగా 25% ఈ ఎంఎస్ఎంఈ నుంచి కొనాలని 4 చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏం కావాలని దాని మీద పరిశ్రమలు అందరూ ఇన్వైట్ చేశాము. సో ఆ విధంగా ఒక ఇంటిగ్రేటెడ్గా అప్రోచ్లో మనం కొత్త
అంటే ఆల్రెడీ గత పాలసీ మనకు అయిపోయింది, ఇండస్ట్రీస్ పాలసీ మార్చితో అయిపోయింది. కొత్త పాలసీ కోసం సూచనలు అవి కూడా తీసుకుంటాకి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు సీఎంవైకే ముద్రణాలయం అనేది ఒక చిన్న కంపెనీ ఏర్పాటు చేశాము ఎంఎస్ఎంఈ ద్వారా, స్టాండప్ ఇండియా కంపెనీ ద్వారా. ఆంధ్ర బ్యాంక్ వారు నాకు 1 crore లోన్ ఇచ్చారు. ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పుడు దాని మీద సబ్సిడీ కింద నాకు ఎంఎస్ఎంఈ వారు దాదాపు 5 లక్షల రాయితీ విడుదల చేశారు. దానివల్ల ఈ లాక్డౌన్ నేపథ్యంలో అసలు మళ్ళీ సంస్థని తెరుస్తామా లేదా అనే నేపథ్యం, అలాగే దాంతోపాటు ఉద్యోగులకి జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి, ఇవన్నీ కారణాలతోటి మళ్ళీ తెరుస్తామా లేదా అనుకున్నప్పుడు ఈ రాయితీ అనేది మాకు ఆక్సిజన్ లాగా జవసత్వాన్ని అందించింది. ఈ ప్రభుత్వం ఇన్నాళ్ళు పెండింగ్ ఉన్నది ఇప్పుడు ఇవ్వడం వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంది. దాంతోపాటు కొంతమందికి కూడా ఉపాధి కల్పించగలుగుతాననే ధీమా ఏర్పడింది. కరోనా లాక్డౌన్తో 2 నెలల పాటు ఇళ్లకే పరిమితమైన ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం 3 రెట్లు కరెంటు బిల్లులు పెంచి భారాల జనసేన పార్టీల నాయకులు విద్యుత్ ఛార్జీల పెంపుపై ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శివశంకర్ గొర్రెల రామనాయుడులు మాట్లాడుతూ 2 నెలల లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ప్రజలను ఆదుకోవలసిన ప్రభుత్వం అందుకు భిన్నంగా భారాలు మోపడం బాధాకరమన్నారు. పెంచిన ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. బిల్లులు నిరసనగా కరోనా సమయంలో ఒక్కొక్కరికి 3, 4 రెట్లు ఎక్కువగా బిల్లులతో బాధపడుతున్నారు. సామాన్య ప్రజానికి కానీ పేద బడుగు బలహీన వర్గాల వారి మీద ఇది ఒక పిడుగు లాంటి వార్త. ఇది దానికి నిరసనగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడానికి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కొన్ని పెద్దొత్తు నియోజకవర్గ స్థాయి బీజేపీ జనసేన నాయకుల నిరసన దీక్ష. ఇది పెంచిన బిల్లుల్ని తక్షణమే బేషరతుగా తగ్గించాలని మా డిమాండ్. పెంచినటువంటి కరెంటు స్లాబుల పైన నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రపంచం మొత్తం కరోనా సోకితో వెలువల్లాడుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం కరెంటు సోకితో వెలువల్లాడేటట్టు చేశారు జగనన్న. ఈ నేపథ్యంలో పేదలు, డైలీ లేబరు రోజు గడవడమే చాలా కష్టంగా ఉంది లాక్డౌన్ కారణంగా. ఇలాంటి పరిస్థితుల్లో పేదలపై, మధ్యతరగతి వాళ్ళపై భారం మోపి కరెంటు ఛార్జీ స్లాబుల్ని, కరెంటు యొక్క స్లాబుల్ని మార్చి కరెంటు రేట్లు అన్నీ కూడా పెంచి ఈరోజు కరెంటు షాక్ ఇవ్వడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం జన సైనికులు అంటే బీజేపీ దళం నిరసన దీక్షలు చేపట్టి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తాం. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జగన్ పాలనపై ధ్వజమెత్తారు. 97వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దాట్ల మధు ఆధ్వర్యంలో స్థానికంగా జరిగిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పార్టీ నాయకులు గండి బాబ్జీ, పేలా శ్రీనివాసులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. మరి ఎందుకు రావాలని చెప్పాలంటే ఒక రోజంతా చెప్పాలి. నేను టీవీలోనే అయింది, ఇక్కడ టీవీలోనే అయింది చెప్తున్నారు. 98 తేదీ అప్పులు అవుతుంది. జగన్ తెలుసుకుంటే మహానుభావుడు 98వ పుట్టినరోజు. మరి పేదలకు పెళ్లి అనేకమైన కార్యక్రమాలు కదా, 2 రూపాయలు మిగిలిన రూపాయి అయినా, పక్క ఇంట్లో ఉన్నా, పెన్షన్స్ ఉన్నా, లేదు ఆడవారి సమాన హాస్య ఇచ్చిన, నాలుగ రాజ్యాంగం వచ్చిన, అంబేద్కర్ యూనివర్సిటీ వచ్చిన, సీలకు 33% రిజర్వేషన్ వచ్చిన, మన బీసీలకు రిజర్వేషన్ వచ్చిన, భూమి రద్దు చేసిన, ఎన్నెన్నో కార్యక్రమాలు చేసిన మహానుభావుడు ఆయన చనిపోయినప్పుడు కూడా ఎప్పుడు ఆయన మీరే తరలిస్తున్నారు. మొన్న కూడా సర్వే చేస్తే ప్రపంచంలో శక్తివంతమైన వాళ్ళంటే ఎన్టీ రామారావు చెప్పి సర్వేలు కూడా నెంబర్ వన్ లో పెట్టారు. అదే తెలుగు వాళ్ళు గుర్తింపు తీసుకుంది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జగన్ గారి వల్ల. ఎంత తేడా ఉందంటే ఒక తెలుగు వాడికి ఆంధ్రప్రదేశ్ అంటే నందమూరి తారక రామారావు కష్టమే. ఈవేళ తెలుగు వాడికి ఒక గుర్తింపు వచ్చింది. చింతలగ్రహాన్ని నందమూరి గుణం కూడమే అందరికీ వెలిగింది వెలిగింది వచ్చింది అన్నందుకు ఎప్పుడు కూడా లేదు మంచి చూడచ్చు.
రాయన్ రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, అందరూ కూడా కష్టపడాలి. ఈసారి సైనికులా పనిచేయాలి. సైనికులా పనిచేస్తే మనం అన్ని సాధిస్తాం. సాధిస్తే స్థానికంగా మనం బలకుంటే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం 44వ వార్డు అక్కయ్యపాలెం సాయిబాబా గుడి సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నార్త్ ఇన్ఛార్జ్ చిక్కాల విజయబాబు, వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొయిలాడ వెంకటేశులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక అపార్ట్మెంట్ వాచ్మెన్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొయిలాడ వెంకటేష్ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని హస్తినపుర వీధుల్లో చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. స్వర్గయ్య ఎన్టీ రామారావు గారు 98వ జయంతి సందర్భంగా మన నిన్నటి నుంచి కూడా మహానాడు కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ జూమ్ యాప్ ద్వారా మహానాడు కార్యక్రమం ప్రతి కార్యకర్తలు ప్రతి నాయకులు చూడాలనే ఉద్దేశంతో ఈ 2 రోజులు కూడా కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు నటసార్వభౌమ ఎన్టీ రామారావు గారు జయంతి సందర్భంగా గంటా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి అపార్ట్మెంట్లో వాచ్మెన్లకి సుమారు 80 మందికి ఈరోజు రైసు కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత 2 నెలల నుంచి కూడా కరోనా వ్యాధి బాధపడుతున్న ప్రతి పేదవాళ్ళందరికీ ఇబ్బంది పడకూడదని నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రతి వాచ్మెన్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు నియోజకవర్గ వార్డు పర్యటనలో భాగంగా 50వ వార్డులో పర్యటించారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్ కోరిక మేరకు వార్డులో పర్యటించిన కేకే రాజు స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురుగునీరు ప్రవహించే గడ్డలను పరిశీలించారు. ఈ సందర్భంగా వావిలిపల్లి ప్రసాద్ మాట్లాడుతూ కేకే రాజు 50వ వార్డులో పర్యటించడం సంతోషంగా ఉందని అన్నారు. పర్యటించారు. ఆయనతో పాటు మేము కూడా పర్యటించాము. ఈ గెడ్డవాలి ప్రాంతాలు, ముఖ్యంగా రానున్న వర్షాకాలంలో ఈ గెడ్డవాలి ప్రాంతాలని ముందుగానే అంచనా వేసుకొని వాటిల్ని రిటైనింగ్ వాల్స్ కట్టడానికి ఎటువంటి భవిష్యత్తులో అంటే ఈ వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడం కోసం కేకే రాజు గారు దూరదృష్టితో ఈ రిటైనింగ్ వాల్స్ని జీవీఎంసీ సిబ్బందితో పర్యవేక్షించారు. లోకల్గా స్థానిక సమస్యల్ని మేము ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో మన మురళీనగర్ రైతు బజార్లో ఈ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయి ఉన్నాయి. అలాగే స్కూల్ కమిటీల విషయం మీద కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది. శానిటేషన్ ఒకటి ఆ టాయిలెట్స్లో చేయించాల్సిన అవసరం ఉంది. అలాగే వ్యర్థాలన్నీ క్లియర్ చేస్తున్నాము. అదే సందర్భంలో వార్డులో ఉన్న మిగతా సమస్యలు కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. సకాలంలోనే ఆయన స్పందించి వాటిపై తగు పరిష్కారాలన్నీ చేయగలుగుతాననేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో కేకే రాజు గారు మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కలుషితమైన వాతావరణాన్ని చక్కదిద్దే లక్ష్యంతో వేదాస్ వరల్డ్ విజ్ఞాన సంస్థ షీలానగర్ వెంకటేశ్వర కాలనీ శ్రీ లలితాదేవి పంచాయతన ఆలయంలో 10 రోజుల పాటు నిర్వహించిన విషనాశక శక్తి మహాయజ్ఞం ముగిసింది. ఋత్వికులు పూడిపెద్ది నరసింహశర్మ, శంబర ప్రదీప్, నండూరి సాయితేజల ఆధ్వర్యంలో జరిగిన ఈ యజ్ఞంలో వివిధ వనమూలికలు, ఆవు నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, పుష్టికర పదార్థాలు, మామిడి సమిధలు, వెండి, రాగి పదార్థాలు అగ్నిహోత్రుడికి ఆహుతిచ్చారు. శ్రీ చాగంటి వెంకటరమణ గారు, దాని సెక్రటరీ శ్రీ మునగాల శాస్త్రి గారు, వారిద్దరూ అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు తెలుగు వాళ్ళ యొక్క సహకారం తీసుకున్న సంస్థను స్థాపించి వేదాల మీద
పరిశోధన చేస్తున్నారు 25 సంవత్సరాల నుంచి. అక్కడ జరిగేటటువంటి వాతావరణ కాలుష్యం కానీ తుఫాన్లు కానీ వీటి మీద ఆయనకున్న పరిజ్ఞానం వేదంలో ఇచ్చిన విషయాన్ని వైజ్ఞానికంగా రుజువు చేయడం కోసం అక్కడ పరిశోధన చేసి ప్రయోగశాలలో వాటి యొక్క పరిశోధన ఫలితాలను తీసుకొని వాటిని ఇంటర్నేషనల్ సైన్స్ జర్నల్స్లో కూడా ఆయన వాటిని సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సందర్భం జరుగుతుండగా ఇక్కడ విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ మొన్న 7వ తారీఖున జరిగినటువంటి సరైన గ్యాస్ లీకేజ్ దానివల్ల జరిగినటువంటి ఈ విష ప్రభావాన్ని తొలగించడం కోసం అక్కడ వాళ్ళందరూ ఇది టీవీలో చూసి మనుషులు చనిపోవడం పారిపో ఇళ్ళు లేకపోతే పారి ఇళ్ళు ఖాళీ చేసి పారిపోవడం చూసి వాళ్ళ హృదయాలు ద్రవించి వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని మనం ఇక్కడ అమెరికాలో చేస్తున్నాం మన భారతదేశంలో ఎందుకు చేయడం మన ఆంధ్రలో ఎందుకు చేయకూడదని చెప్పి నరసింహ సరగాలతో సంప్రదించి వెంటనే ఇక్కడ ఈయన ముగ్గురు రిత్విజులను తీసుకొని వీళ్ళు ముగ్గురు కలిసి 18వ తారీఖు నుంచి ప్రారంభించి ఉదయం 5 గంటలు సాయంత్రం 2 గంటలు 10 రోజులు అంటే ఈ రోజు 27వ తారీఖు ఈ రోజు వరకు మొత్తం 10 రోజుల్లో ఈ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 26వ వార్డు మాజీ కార్పొరేటర్ ముక్క కుటుంబ సభ్యులు వార్డు పరిధి చెన్నూరు వీధిలో సుమారు 500 మంది కుటుంబాలకు కాయగూరలు పంపిణీ చేశారు. వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు ముక్క ఈశ్వరి, తెలుగు యువత అధ్యక్షుడు ముక్క కిషోర్లు గడప గడపకు వెళ్లి వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముక్క కిషోర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా చెన్నూరు వీధి వాసులకు కూరగాయలు పంపిణీ చేసినట్లు చెప్పారు. 97వ జయంతి పురస్కరించుకొని ఈరోజు పలు సేవా కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ చెన్నూరు ఏరియా ప్రాంతంలో సుమారు 500 ఇళ్ళకి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పలకరించి ఒక 7 రకాలకు సంబంధించిన కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగ ఈ లాక్డౌన్ సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఎన్టీ రామారావు గారు పుట్టిన సందర్భించుకొని అతను పార్టీ స్థాపించినప్పుడు ఒకటే మాట చెప్పారు, సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు. ఈ మాటకి కట్టుబడి మేము గత 30 సంవత్సరాల నుంచి అంటే మా తండ్రి దగ్గర నుంచి తర్వాత మా తల్లిగారి దగ్గర నుంచి ఇప్పుడు నా వరకు మేము ఈ 26వ వార్డులో ఎప్పుడు ప్రజలతోనే మమైక్యమై ప్రజల మధ్యనే ఉన్నాం. కేవలం ఎన్టీఆర్ గారు ఆ మాట అంటే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఒక మాటకి కట్టుబడి మేము అధికారులు ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రతినిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజల కష్టసుఖాలు పాలుపంచుకుంటూ వాళ్ళ ప్రతి సమస్యలో మేము భాగమయ్యి ఆ సమస్యను పరిష్కరించే విధంగా మా ఉంటూ తోడ్పాటిస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, మన పాలన మీ సూచన సదస్సులో మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. తన కొడుకుకు ఏమైనా అయితే ఊరుకోను, డాక్టర్ సుధాకర్ తల్లి హెచ్చరిక. ఐదో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి, ఈసారి శనగలకు బదులు కందిపప్పు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి, జయంతి కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్ల విజ్ఞప్తి. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు, 2 రోజుల్లో అండమాన్ దీవులను తాకనున్న ఋతుపవనాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.